అభిమానులకు ప్రేక్షక అభిమానులకు పెద్దవానిగా తండ్రిగా నా దీవెనలు ముందుగా మీకు తెలియజేస్తున్నాను. బైబిల్లో దేవుడు రాయించిన వాస్తవాలలోని కొన్ని సందర్భాలు చెప్పాలనుకుంటున్నాను. యూరప్ దేశాల్లో ఇటలీ దేశం ఉంది. ఇటలీలో ప్రపంచంలో కరోనా వ్యాధితో ఈ రోజు ఉదయానికి మరణించిన వారి సంఖ్య 18,849. కరోనా వ్యాధితో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత మార్నింగ్ వచ్చినటువంటి బులెటిన్లో ఇటలీ 18,849 చావులు చవిచూసింది. రెండవ స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. గాడ్ బ్లెస్డ్ అమెరికా అని కూడా అనుకుంటారు వాళ్ళు, నేనేమంటం లేదు. మొదటి నుంచి వ్యతిరేకిని. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. దేవుడు అందరి వాడు, అందరికీ తండ్రి. ఈ దేశం వాళ్ళు వాళ్ళ గొప్పలు వాళ్ళు చెప్పుకుంటారు. ప్రపంచ పీఠాధిపతి అంటారు, అనుకుంటున్నారు. జనాలు అన్న పేరేది, జనాలు అన్నమాట మనందరం విన్నమాట. ఈ అన్నమాటలు విన్న మాటలు వాస్తవాలు కాదు అని ఈరోజు సంభవించినటువంటి భూమి మీద సంభవించేటటువంటి సంభవించి ఉన్నటువంటి తెగుళ్ళను బట్టి మనం అర్థం చేసుకుంటాం. దేవుడు నిన్ను కాపాడలే అంటే నీకు అవమానాన్ని మిగిల్చడు, ఆధిక్యతలోనే ఉంచుతాడు. అందరూ దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అంటారు, అందరూ దేవుణ్ణి మొక్కుతున్నారు అంటారు. నన్ను మొక్కాలి, నన్ను ఆరాధించాలి, ఈ మాటలు మనుషులు చెప్పుకునే బూటకప్పు మాటలు. నేను కన్న నా పిల్లలు నాకు పేరు ప్రతిష్టలు తేవాలి, మంచి పిల్లలను కన్నానన్న పేరు వాళ్ళ జీవితాలను బట్టి నాకు వినిపించాలి, అప్పుడే తండ్రిగా నేను ఆనందించగలను. దేవుని పిల్లలారా, గాడ్ బ్లెస్డ్ అమెరికా అని వాళ్ళు చెప్పుకున్నా వాళ్ళకి వీళ్ళకి తేడా వందల్లోనే ఉంది. ఒకప్పుడు ఈ కరోనా మహమ్మారి ఎంత భయంకరంగా ఇటలీని తాకిందో దాన్ని ఇప్పుడు ఓవర్టేక్ చేస్తుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఒక ప్రపంచ క్రైస్తవ పీఠాధిపతి ఉన్న ఇటలీ దేశం ప్రపంచ పీఠాధిపతి ఉన్న ఇటలీ దేశం అది. ఇకపోతే దేవుడు దీవించిన దేశం అని పేరు, గాడ్ బ్లెస్డ్ అమెరికా అని చెప్పుకుంటున్న అమెరికా రెండో స్థానంలో 18,849 ఇటలీ, 18,760 అమెరికా. పదుల్లో తేడా ఉందంతే. ఏమండి అమెరికానిని ఇటలీని ఎందుకు ఇలాగ మారిపోయి అని మీరు అనుకుంటున్నారు కదా, మరి నిజం చెప్పాలి. ఈ ఇటలీలో రోమ్ సిటీ ఉంది. ఒకప్పుడు రోమన్స్ పరిపాలించారు ప్రపంచాన్ని, 4వ మహాసామ్రాజ్యం. ప్రపంచ పాలనలో మొదటి పాలన బాబిలోనియన్స్, రెండవ పాలన మెడో పెర్షియన్స్,
మూడవ పరిపాలన గ్రీక్స్ అలెగ్జాండర్ ది గ్రేట్, నాలుగవ పాలన రోమన్స్. క్రీస్తు పూర్వం ప్రపంచాన్ని పాలించిన మహాసామ్రాజ్యాలు ఇవి. ఇప్పుడు ఇటలీ గురించి మాట్లాడుకుంటున్నాం, ఎందుకంటే హయ్యెస్ట్ డెత్స్ ఈరోజు ఇటలీలో ఉన్నాయి. దాన్ని కూడా ఓవర్టేక్ చేయడానికి అమెరికా వెనుక నుంచి పరుగెడుతుంది. కొన్ని పదులతో ఇటలీని కూడా దాటిపోతుంది అమెరికా. 2004 అమెరికా నిన్ను కాపాడేది ఎవరు? 2004 2020 16 సంవత్సరాల క్రితం అమెరికా భవిష్యత్తు చెప్పాను. సింహగర్జన అనే పుస్తకంలో ఈ టైటిల్ ఉంటుంది. ఇంగ్లీష్ కానీ హిందీ కానీ తెలుగు కానీ 3 భాషల్లో ముద్రితమైంది పుస్తకం. చాలా పెద్ద పుస్తకం. అమెరికా నిన్ను కాపాడేది ఎవరు? 16 ఏళ్ళు పట్టింది ఈ మాట నెరవేరడానికి. అప్పటికే గాడ్ బ్లెస్డ్ అమెరికా అని పిలిపించుకుంటుంది అది. ఇక ఇటలీ, వాటికన్, రోమ్, పోపు గారు ప్రపంచ పీఠాధిపతి అని పేరు పెట్టేశారు. దేవుని యొక్క మహాజ్ఞానాన్ని ఎలా ప్రకటించాలో తెలియని వాళ్ళు. వాస్తవం చెప్తున్నానండి, దేవుని వాక్యాన్ని చెప్పి ప్రజల మనస్సులను మార్చేదే ఉండాలి. ఏవో ఇచ్చి వాళ్ళని దేవుల్లోకి తీసుకురావటం అనేది అది ఇది మంచి పద్ధతి కాదు. ఆశలతో వచ్చిన వాళ్ళే తప్ప భక్తితో వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు. ఈ ఇటలీ గురించి కొంత చరిత్ర మనకు తెలియాలి. యూరప్లో, యూరప్ దేశంలో ఈ ఇటలీ ఉంది. ఇక్కడ రోమ్ అనే పట్టణం ఉంది. రోమీలు పరిపాలించే కాలంలో సీజర్ చక్రవర్తి అక్కడే ఉండేవాడు. రోమా, రోమా అనేది అక్కడ ఒక పట్టణం. రోమీలు వాళ్ళందరికీ ముఖ్య పట్టణం అది. దేవుని పిల్లలారా, ఆ పట్టణంలో వాళ్ళు పౌలు కాలానికి అంటే ప్రారంభ శకం 0లో యేసుక్రీస్తు వారు వచ్చారని మనం అనుకుంటే, క్రీస్తు శకం 33లో క్రీస్తు వారు మరణించారని మనం అనుకుంటే, క్రీస్తు వారు మరణించిన 25 సంవత్సరాల తర్వాత యూరప్లోని రోమాపట్టణంలో పౌరు గారు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సీజర్ చక్రవర్తి దగ్గరనే నిలబడి మాట్లాడతాను అంటాడు. ఆ రోజులో సొంత తెగ యూదాగోత్రం వాళ్ళు ఆయన మీద అనేక నేరాలు మోపారు. ఆయన వచ్చాడు. రోమాలకు చాలామంది మారారు. క్రొత్త నిబంధన గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక అని ఒక పత్రిక రాయబడింది, చూడండి. అంటే క్రీస్తు శకం సుమారు 60లో ఈ పత్రిక ఆయన రాస్తున్నాడు. రోమాలో ఉన్న క్రైస్తవులకు, అండి ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, రోమాలో ఉన్న క్రైస్తవులకు క్రీస్తు శకం 60లో రాశాడు. అంటే 2020 ఇది. 100 సంవత్సరాలు గడిచిపోయాయి ఇప్పటికే. 60లో ఈ ఉత్తరాన్ని ఏమని రాస్తున్నాడు? మొదటి అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 26 వచనం నుంచి మనం చదువుకుంటే కొన్ని సందర్భాలు మనకు బయటకు వస్తుంటాయి. వాళ్ళ క్యారెక్టరు, వాళ్ళు మారారు. ఎలా మారారు? అప్పటికే క్రీస్తు శకం 60కి వాళ్ళు ఎలా ఉన్నారంటే, రోమీలు, రోమన్స్ అంటే క్రైస్తవులు, రోమీలు క్రైస్తవులు అయ్యారు. అలాగే భారతదేశంలో ఉన్నవారు భారతీయులు క్రైస్తవులు అయ్యారు. అమెరికన్స్ క్రైస్తవులు అయ్యారు. ఇంగ్లాండ్ వాళ్ళు క్రైస్తవులు అయ్యారు. పోర్చుగీస్ వారు క్రైస్తవులు అయ్యారు.
చైనా వాళ్ళు క్రైస్తవులు అయ్యారు, శ్రీలంకలోనూ క్రైస్తవులు ఉన్నారు. ఇలాగా ప్రపంచ దేశాలలో ఉన్నవాళ్ళు క్రైస్తవులుగా మారారు. వాళ్ళు ఎలా మారారు అంటే క్రీస్తు శకం 60 నాటికి వాళ్ళ భయంకరమైన దుస్థితి మీకు ఇక్కడ కనబడుతుంది. 26 వచనంలో మొదటి అధ్యాయం రోమాపత్రిక. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను, వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అంటే స్త్రీలకున్న స్వాభావికమైన ధర్మం ఏంటి? ఒకరిని వివాహం చేసుకొని వాళ్ళిద్దరూ కూడా బైబిల్లో దేవుడు వ్రాయించిన పద్ధతిలో కాపురం చేయాలి. భార్య భర్తకును, భర్త భార్యకును వారి వారి ధర్మములు జరిగించాలి అన్నాడు దేవుడు. పెళ్లి చేసుకుని విడిచిపెట్టి వెళ్ళిపోకుండా ఆమె తాను ఒక బాధ్యతలన్నీ తీసుకొని ఒక భర్త ఒక భార్య ఆ పద్ధతిలో ఉండమని దేవుడు బైబిలు వ్రాయించి పౌలు తన ప్రసంగంలో చెప్పి పత్రిక రాసినప్పటికీ వాళ్ళు ఎలా ఉన్నారట? వారి స్త్రీలు సైతము, రోమాలో ఉన్న క్రైస్తవుల గురించి చెప్తున్నానండి మాట, రోమాలో ఉన్న క్రైస్తవులు వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మము విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. స్వాభావిక విరుద్ధమైన ధర్మమా? భార్యాభర్తలిద్దరు నీ భార్యను విడిచిపెట్టి ఎవరితో పడితే వారితో పోవడం స్వాభావిక విరుద్ధం కాదా? నీ భర్తను విడిచిపెట్టి ఎవరితో పడితే వారితో పోవటం స్వాభావిక విరుద్ధం కాదా? నీకు భర్త ఉండగా అనేక మందితో తిరగటం స్వాభావిక విరుద్ధం కాదా? నీకు భర్త ఉండి విడాకులు తీసుకొని మరొకరు వివాహం చేసుకొని అతను బ్రతుకుంటుండగా మరొకరితో పోయి వివాహం చేసుకోవటం స్వాభావిక విరుద్ధం కాదా? నీ భర్త ఉండగా మరొకరితో అగ్రిమెంటు డేటింగ్లు చేస్తూ ఉంటే స్వాభావిక విరుద్ధం కాదా? ఏమండి, క్రీస్తు శకం 60 నాటికి రాస్తున్న ఉత్తరం ఇది. రోమాలో ఉన్న దేవుని పిల్లలని క్రైస్తవులను చెప్పుకుంటున్న వారికి క్రొత్త నిబంధనలో రాయబడినటువంటి దేవుని మాటలు ఇవి. ఏమండి, బైబిల్ కలిగి బైబిల్ చదువుతూ స్వాభావిక విరుద్ధమా? అంటే ప్రపంచం బాగా చెడిపోయింది కదండి, అప్పటికే చెడిపోయింది. అప్పటికే చెడిపోయిన ఈ ప్రపంచానికి ధర్మాన్ని మరలా బోధించడం మొదలుపెట్టాడు క్రీస్తు వచ్చిన తర్వాత. ఒకసారి మరలా వాళ్ళకి వాళ్ళ మెమరీస్లోకి వాళ్ళ మనసును మార్చడానికి ప్రయత్నం చేశాడు ఆయన. ఏమండి, ఒక న్యూస్ వచ్చింది, ఆ న్యూస్ చూస్తే ఆశ్చర్యపోతామండి. ఈ టైమా, ఇలాంటి కాలంలోనా కరోనా సోకింది అనుకున్నారు అమ్మాయి తాలూకా తల్లి. వెంటనే బీహార్ ఆమెను అక్కడ తీసుకెళ్ళింది హాస్పిటల్. తీసుకువెళ్ళేసరికి అక్కడ ఏం జరిగిందో చూడండి. ఇది క్రిందటి వారం న్యూస్ అండి. ఇది కరోనా వైరస్ ఐసోలేషన్ వార్డులోని మహిళపై రేప్. 2 రోజులు డాక్టర్ అఘాయిత్యం చేశాడు. మన భారతదేశం అండి, బీహారీలోని గయా ప్రాంతంలో దారుణం జరిగింది. మెడికల్ కాలేజ్ ఐసోలేషన్ వార్డులో ఉన్న మహిళ 2 రోజుల పాటు రేప్ చేయడంతో అతిగా రక్తస్రావమై మృతి చెందింది. విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరోనా లక్షణాలు కలిగించడంతో సరైన్ మగద్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లోని ఐసోలేషన్ వార్డులో మహిళను చేర్పించారు. 25 ఏళ్ల బాధితురాలు పంజాబీలోని లూథియానా నుంచి బీహార్లోని గయా జిల్లాకు వచ్చింది. ఆ ప్రయాణం సమయంలో మహిళకు 2 నెలల గర్భిణి అబార్షన్ అయింది. అతిగా రక్తస్రావం అవుతుండటంతో ఆమెను గయాలోని
హాస్పిటల్లో చేర్పించారు. మార్చి 27న ఆమె అనుగ్రహం మెడికల్ కాలేజీలో ఎమర్జెన్సీ వార్డులో చేరుకున్నారు. వైద్యులు పరీక్షలు చేసిన వైద్యులు కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో ఐసోలేషన్ వార్డులో ఉండాల్సిందిగా సూచించారు. అక్కడ ఓ మహిళపై 2-3 తేదీల్లో డాక్టరీ అఘాత్యానికి పాల్పడినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 2 రోజుల తర్వాత కరోనా టెస్ట్ ఫలితం నెగిటివ్ రావడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇప్పుడు చెప్పండి, ఒక పక్క డాక్టర్లు ప్రాణాలకు తెగించి కరోనా వ్యాధిగ్రస్తులను బాగు చేయటానికి తమ కుటుంబాలను కూడా విడిచిపెట్టి రాత్రింబ వాళ్ళు రోగులను చూసుకుంటున్నారే. డాక్టర్ విద్యను అభ్యసించిన కనబడే దేవుడని మనం అనుకున్న ఈ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎంత తప్పు చేశాడండి. ఏమండి ఇలా చట్టానికి దొరికిపోయాడు? ఇలా చట్టానికి దొరకని ఎందరో దొరలుగా సమాజంలో ప్రపంచ దేశాల్లో ఉన్నారండి. మరి వాళ్ళందరినీ ఏ చట్టం పట్టుకుంటుంది? దేవుని చట్టం. మనుషుల చట్టం ఎంత పొడవైనా అంతకంటే పొడవైంది దేవుని చట్టం. నిన్ను విడిచిపెట్టదు. అందుకేనండి ఇలాంటి సమయాల్లో కూడా ప్రపంచాన్ని గొక్క తిప్పకుండా దేవుడు ఇంత కఠిన వైఖరి శిక్షను అమలు చేస్తున్న ఈ కాలంలో వాడు ఎలా అండి మళ్ళాగా చేయాలనుకున్నాడు? స్వాభావిక ధర్మాలు విడిచిపెట్టేశారా? ధర్మాలు లేవా? చివరికి ఎంతవరకు వచ్చిందంటండి ఈ ధర్మాలు? కుక్కని అనుభవించటం, ఆవుని అనుభవించటం, మేకలను అనుభవించటం, ముసలవాళ్ళను అనుభవించటం, చిన్న పిల్లలను సైతమని చూడకుండా వాళ్లతో పోవటం. ఇంత దారుణంగా ప్రపంచ దేశాల్లో ఇన్క్లూడింగ్ అవర్ ఇండియా ప్రవర్తించినప్పుడు దేవుడెందుకు కోరుకోవాలండి? వాడు మన పార్టీ వాడని వాడి మీద నో యాక్షన్, వాడు మన పొలిటీషియన్ అని వాడి మీద నో యాక్షన్, వాడు పదవిలో ఉన్నాడు గనుక నో యాక్షన్. అంటే నిస్సహాయతతో ఈ దేహంలో ఉన్న న్యాయం విస్తుపోయి చూస్తున్నప్పుడు దేవుని చట్టం ఎందుకు ఊరుకోవాలి చెప్పండి? అమెరికా, అమెరికా అండి, గాడ్ బ్లెస్డ్ అమెరికా. అమెరికాలో సైరన్, అంబులెన్స్ సైరన్ వినబడితే న్యూయార్క్లో శబ్దం విన్నవాళ్ళు గజగజలాడిపోతున్నారట. న్యూయార్క్ అంతటా ఇప్పుడు నిత్యం సైరన్ మోతలే వినిపిస్తున్నాయి. ఇళ్లలోనే బందీలుగా మారిన ఈ నగర ప్రజలను విరామం లేకుండా మోగే సైరన్లు భయపెడుతున్నాయి. సదాం హుస్సేన్ బాంబులు పేల్చాడండి గల్ఫ్ వార్లో. ఆ బాంబులు అమెరికా మీద, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీద పడకుండా వచ్చింది తిరిగి వెనక్కి వెళ్ళిపోయేదంతటి సైన్స్తో గోడ కట్టాడండి. అలాంటి అమెరికా ఈరోజు దాని దయనీయమైన పరిస్థితి. అంబులెన్స్ సైరన్ వింటే వణికిపోతున్న న్యూయార్క్ ప్రజలు భయపడి, గాడ్ బ్లెస్డ్ అమెరికా భయపడిపోతుందండి. దేవుని పిల్లలారా, అగ్రరాజ్యం మరణాయుధాలు పుష్కలంగా కలిగి ప్రపంచ దేశాలపై పెత్తనం సాధించాలని గాడ్ బ్లెస్డ్ అమెరికా అని గాలిమాటలు చెప్పుకుంటూ తిరుగుతున్న వాళ్ళు ఈరోజు భయపడిపోతు శబ్దానికి భయపడుతున్నారు. ఒక అంబులెన్స్ శబ్దం అది. కరోనా అంటే భయం. స్త్రీలు కానీ పురుషులు కానీ భార్యాభర్తలుగా వారి స్వాభావిక ధర్మాలను విడిచిపెట్టి స్వాభావికమైన ధర్మానికి విరుద్ధంగా అనుసరించారు. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావిక ధర్మాన్ని విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులగిరి. కామమేనండి? ఒక ఆడదాన్ని చూడగానే కామమేనండి? తల్లి గుర్తురా దానికి? నీ భార్య నీ వలన గర్భవతి కన్న కూతురుని ఎదుర్కొండ ఉన్నప్పుడు అప్పుడు కామచింతను కలిగి ఉంటావా? నువ్వు కామాతురతను కలిగి ఉంటావా?
నీ చెల్లి ఆడది, నీ అక్క ఆడది, నీ తల్లి ఆడది, నీ కుమార్తె ఆడది. వాళ్ళ మీద చూపని నీ కామాతురత, పరస్త్రీ కనబడగానే నీ మైండ్ డిస్టర్బ్ అవుతుందా? అంత వీకా నీ పర్సనాలిటీ? అంత వీకా నీ మైండ్? అంత సమర్థత లేనివాడవా నువ్వు? నిలబడలేవా? దేవుని పిల్లలారా, క్రీస్తు శకం 60లో ప్రపంచ క్రైస్తవ పీఠాధిపతి అని పేరు పెట్టుకున్నవాడు కూర్చున్న దగ్గర 18849 వేళ ఉదయానికి ప్రపంచంపై పెత్తనం సాధించాలని మారణాయుధాల గుట్టను కలిగి ఉన్న అమెరికా యుద్ధంలో ధీటైన సమాధానం ఇవ్వగల అగ్రరాజ్యం చావులు కరోనా. యుద్ధం జరుగుతుంది కనుక సైనికులు చనిపోతున్నారంటం వేరు. కంటికి కనిపించని పరిమాణంలో ఉన్న ఇది ఒక వైరస్, ఒక చిన్న పురుగు. ఈరోజు ప్రపంచాన్ని వణికిస్తుంది దేనికో తెలుసా? మనుష్యుడు చేసిన అక్రమాలు, పాపాలు. దేవుడి దగ్గర మోకరిల్లుతావు, దేవుడి దగ్గరికి వెళతావు, మొక్కును చెల్లించుకుంటావు, దేవుడికి నీకున్న సంపాదనలో కానుకిస్తావు, మళ్ళా ఇంటికి వచ్చి చేస్తున్నవే పాపపు పనులు. ఏ తండ్రి అయినా ఒక్కసారి రెండుసార్లు క్షమించగలడు. నీ జీవితకాలమంతా తప్పులు చేస్తుంటావా? నీ జీవితకాలమంతా నీ తప్పులకు మొరుకుబడులు చెల్లిస్తావా? నీ జీవితకాలమంతా నీ పాపములను వచ్చి ఒప్పుకుంటుంటావా? ఒక్కసారి బ్రతుకులో, మానవ జీవితకాలంలో, ఈరోజు ఇన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ వ్యాధి, ఈ కరోనా వైరస్ చేరగానే గజగజలాడిపోతున్నావు నువ్వు. నీకు కంటికి కనబడని పురుగుకు భయపడుతున్నావు నీవు. మహాదేవుడు అస్సలు ఆయనంటే భయపడవా నువ్వు? ఆయనంటే నీకు భయం లేదా? 60-70 ఏళ్ల ముష్టి జీవితం, 50 ఏళ్ల పైబడిన తర్వాత బ్రతుకులో ఏమి తినాలి, ఏమి తాగాలో వైద్యుల చేత ఎన్నెన్నో షరతులు పెట్టించుకుంటావు. బతకాలనే ఓ ఆరాట పడిపోతావు. సంపాదనక, అధికారానక, దోపిడీక, కామానక. ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలు వాళ్ళ విచ్చలవిడితనం, ప్రజలను తన ప్రక్క చేసుకోవాలని, ప్రజలు తన గవర్నమెంట్ను పొగడాలని, ప్రజలు కోరుకున్న పాపాలకు చట్టాలు అనుకూలంగా చేస్తే నిన్ను దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. యుద్ధం ప్రపంచ మానవాళికి బాగా పరిచయమైన పదం. యుద్ధం ప్రపంచ దేశాలను సైతం కుదిపేసిన పదం. మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడుచున్న మీ భోగేచ్చల నుండియే కదా అని వ్రాయించిన దేవుని మాటలను మరచి యుద్ధమంటే తమ ప్రక్కన ఉన్న దేశాలను ఆక్రమించడమేనని, యుద్ధమంటే తమ పొరుగు దేశపు వారిని హతమార్చి దోచుకునడమేనని అపార్థం చేసుకున్న ప్రపంచ మానవులు ఇప్పటికే 2 ప్రపంచ యుద్ధాలతో తీవ్రంగా నష్టపోయినా మరలా 3వ ప్రపంచ యుద్ధం వైపు వేగంగా పరుగులు తీస్తుండడం విచారకరం. ఒక దేశంలో తలెత్తిన అంతర్యుద్ధంలో విజయం సాధిస్తున్న దేశాది నేతలు తమ దేహంలో ఆత్మకు, దురాత్మకు మధ్య నిత్యం జరుగుతున్న అంతర్యుద్ధంలో మాత్రం ఘోరంగా విఫలమవుతూ అపవాది పన్నిన కుట్రలకు బలవుతున్నారు. ఆదాము అవ్వల నుండి ప్రారంభమైన అపవాది జైత్రయాత్ర యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చేంత వరకు 3 పువ్వులు 6 కాయలు అన్నట్లు 3 నేరాలు 6 మోసాలు అన్న చందంగా కొనసాగింది. అయితే క్రీస్తు వారు వచ్చిన తర్వాత సాతాను జైత్రయాత్రకు అడ్డుకట్ట వేసి సువార్త ప్రకటనతో సాతానును చితకత్రొక్కి దేవునికి విజయాన్ని అందించాడు. మానవ దేహమే యుద్ధానికి కేంద్రమని, మానవ హృదయమే ఒక భయంకర యుద్ధ క్షేత్రమని, దానిని జయించిన వాడే దేవునికి నిజమైన ప్రియ కుమారుడని తెలిపే ఈ పాటను వినండి.
యుద్ధం యుద్ధం అపవాది వాని దూతలతో యుద్ధం యుద్ధం చేయాలి ఓ క్రైస్తవ యుద్ధం యుద్ధం దైవ వాక్యం అనే ఖడ్గంతో యుద్ధం యుద్ధం చేయాలి ఓ క్రైస్తవ ఆత్మల రక్షకుడు యేసులా సైన్యానికి ముందుగా సింహము వలరా రాజుగా నిలవాలి నీవే ఆత్మలను రక్షించు జీవము గల దేవుని మాటలను యేసువలే ధైర్యముగా చెప్పాలి నీవే అపవాదిని ఓడించాలి ఆ దేవుని గెలిపించాలి ఆత్మీయ పోరాటంలో నీతనువుని చాలించాలి భూలోకము ఏలాలని ఎందరో రాజులు యుద్ధాలు చేశారని రాజ్యాలను స్థాపించుటకై ఎందరో రాజులు దండయాత్ర చేశారని సాటి మనుషులను చంపి రక్తపాతం సృష్టించి రాక్షసులుగా మారారు వారు నీతి న్యాయములను మరిచి అవినీతిని ఆశ్రయించి రాబందులుగా మారారు కయ్యేను త్రోవ నడిచి కఠినాత్ములుని ఎంతలై క్రూరుడుగా మారిపోయి పాలించారు దేవుని చిత్తం మరిచి దేహానికి లొంగిపోయి దుష్టుడుగా మారిపోయి జీవించారు లోకమునే ప్రేమించి సత్యమునే ద్వేషించి సర్వాధికారం మాదేనని పాపముతో స్నేహించి నిత్యత్వమునే మరిచి సర్వాధికారులం మేమేనని ఆదియు అంతము లేని దేవుని ఆత్మను మరిచి అధికారం కొరకే వారు వర్రులు చాచారు అధికారమిచ్చిన దేవుడు లేడన్నారు అంధకార చీకటికి వెళ్ళిపోయారు యుద్ధమంటే రాజ్యాలను ఆక్రమించి పాలించుటయే కాదని శత్రువుల సైన్యాలను భీకరముగా హింసించి హతమార్చుట కాదని యుద్ధమంటే సైన్యాలతో దండెత్తి భయపెట్టుటయే కాదని సాటి వారి సిరి సంపదలు దోచుకొని పంచుకొనుటయే మాత్రము కాదని దేహములో పుట్టే నీ తప్పుడు కోరికలను హృదయాన తట్టే నీచమైన ఆలోచనలను పాపముగా మారే నీ దుష్టమైన క్రియలను అపవిత్రపరిచే తుచ్చమైన భావనలను సమాధి చేయడమే నిజమైన యుద్ధమని సజీవుడుగా లేవడమే నిజమైన విజయమని క్రీస్తు యేసు చేసెను నిజమైన యుద్ధము లోకానికి తెలిపెను యుద్ధానికి పరమార్థం మానవ దేహం అది యుద్ధానికి కేంద్రమని అపవాదితో పోరాడే భయంకర క్షేత్రమని మానవ హృదయం అది పాపానికి నిలయమని ఆత్మకు దురాత్మలకు జరిగేటి సమరమని క్రీస్తు యేసు గెలిచెను పాపమును ద్వేషించి లోకమందు నిలిచెను పాపులను ప్రేమించి క్రీస్తు యేసు గెలిచెను అపవాదిని ఎదిరించి పరలోకము చేరను తన తండ్రిని ప్రేమించి యుద్ధం యుద్ధం అపవాది వాని దూతలతో యుద్ధం యుద్ధం జయశాలి కలం గలం నుండి వెలువడిన ప్రపంచ మానవ శాస్త్రాలను తలకిందులు చేసే అద్భుత ప్రసంగ ఆడియో వీడియో సిడీస్ మరియు డివిడీస్ కొరకు మరియు సంచలనాత్మక రచనలు గల పుస్తకముల గురించి మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, అక్కైపాలెం, విశాఖపట్నం. మా ఫోన్ నంబర్స్ 0891 2745745 మరియు 0891 272 0027.